एषा रामो पुराश्चैव साक्षात् विष्णुरेव च वयं जानामि हे भद्रे नमानुषो रावण रावणस्तथा रामो नमानुषो भूत्वा साक्षात् नारायण इव आवड़ मनुष्युड़ गाड़ साक्षात् परमेश्वरुड़ ना कोरक वच्चाड़ నాకు తెలుసు మందోదరి నేను అనుకుంటున్నావు సీతని తెచ్చి తప్పు చేశాను నేను తప్పు చేయలేదు మందోదరి ఎన్నో విషయాలు చెప్తాను ఒకవేళ అలాంటిదే కామవాసన కానీ క్రోధం కానీ మత్సరం కానీ చేసినట్టయితే నేను ఆమె నిలబడినటువంటి యొక్క పాదుగా భూమిని ఎందుకు కదిలిస్తుంటి చెప్పు అన్న భూమిని కదిలించాను తప్ప సీతను స్పర్శించలేదు దర్శించాను మరి ఇంత తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారయ్యా ఆహ్వానం ఏముంది నేను బ్రాహ్మణుని గనుక విద్యావంతుని గనుక బ్రాహ్మణుడై విద్యావంతుడై ఎప్పుడో అప్పుడైతే కర్మానికి పిలుస్తాడు కాదు అంటే వాడు శతజన్మం వరకు చాండాలుడై పుడతాడు ఇది ధర్మశాస్త్ర నిర్ణయం గనుక నేను అలా చేయను వెళతానన్నాడు ఎవరికైనా ధైర్యం అవుతుందా చెప్పండి విఘ్నులారా మా భారతీయ భారతంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క జ్ఞానం సాహసం ధైర్యం ఇలాంటిది సుమ వెళ్ళాడు రామంతో సంకల్పం జయించాడు నేను రావణతో యుద్ధమాడి జయించాలే అనేటువంటి సంకల్పపదాన్ని రామంతో ఉచ్చారింపజేశాడు తాను స్వయంగా ఎదురుగు ఉండి తన మృత్యువును తానే కోరుకున్నాడు ఎటువంటి మహానీయుడు అసమాన బలుడు అసమాన ప్రజ్ఞాశాలి అసమాన విద్యావంతుడు అసమాన కర్మదీక్షాపరుడు అసమాన వ్రతీయుడు మనం చేసేది ఏమనగా ఇటువంటి యొక్క భూమిలో మేము జన్మించాం కనుక మామంతు కూడా ఉన్నాయనేటువంటిది ఘట్టం తర్వాత తర్వాత వస్తుంది మనం ఏం చేయాలి యుగాంతరాలుగా వచ్చినటువంటి యొక్క భారతం మకుటప్రాయంది ప్రపంచానికి మనిషికి కిరీటం తలపైన కిరీటం ఉన్నట్లయితే ఎంత శోభాయమానం అధికారం ఇస్తుందో రాజ్యం అనేటువంటి పదాన్ని ఈ ప్రపంచానికి ఈ భారతం మకుటం లాంటిది అందుకోసం ఈ భారతీయ సంస్కృతిని సంస్కారాన్ని సంస్కరణను భారతీయతను ప్రతి మనిషి యొక్క కర్తవ్యంగా భావించి కాపాడాలి ఇది మా పదే పదే ప్రార్థన ఒక ఘట్టం చెప్తా ఆ ఘట్టం ఏంటంటే శ్రీయాళ చిల్హాళ కథ రాజు రాజ్యం ఏలబడే కాలంలో శ్రీయాళుడు ఆయనకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారుడు 7 సంవత్సరాల వాడు ఉంటాడు ఆయనకి ఏలుబడి ఆయన ప్రజమ యొక్క ఆకర్షణ ప్రజలపైన ఉండేటువంటి ఒక ఆత్మీయత పితృభావాన్ని చూసి ఆ పరమేశ్వరుడు విశ్వనాథునికి సింహ ఆసనం కదిలింది ఆ ఆసనం కదిలి అప్పుడు అమ్మవారిని పిలిచి అంటాడు ఏ గౌరే చూడు ఈ భారతంలో ఎటువంటి మకుటం పుట్టింది దాన్ని ఒక్కసారి పరకరించి వస్తామా అమ్మవారు అంటారు సరేనండి చూద్దాం కాదు నేను వెళ్తాను ముందు నేను నిరీక్షించు మాత్రమే అని చెప్పి తాను ఒక మునివేషం వేసుకొని భిక్షుకుని వలి ఆ శ్రీయాణం దగ్గర వెళ్తాడు వెళ్ళి స్వామి నేను తపోనిష్ట గరిష్ఠుణ్ణి నేను వ్రతస్థుణ్ణి నేను ఏది అడిగినా మీరు కాదనకూడదు ఎందుకంటే మీ పేరు ప్రపంచమంతా కూడా ప్రఖ్యాతమైంది వచ్చిన అతిథికి విముఖం ఎన్నడూ కాడు అన్నది మీరు ఎవరికి లేదు అవును కాదు రేపు అనరు అనేటువంటిది మాత్రం ప్రపంచంలో వ్యాపించిపోయింది కనుక